కంగ్రాట్స్ మై బాయ్. ఓ థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం, ఓపెనింగ్కి కొంచెం టైం ఉంది. అంతవరకు ఏం చేద్దాం? వెయిట్ చేయడమే. ఓకే. నేను 10th నుంచి గమనించేదాన్ని, అందుకే నువ్వు నాకు పిచ్చిగా నచ్చావు. ఐ లవ్ యూ. రేపు నీ దగ్గరకు వస్తున్నా రెడీగా ఉండు. అమ్మాయిలు కనుక ఒక అబ్బాయిని నమ్మితే వాడి కోసం ఏదైనా చేస్తారు, అదే అబ్బాయిలు అమ్మాయిని నమ్మించడానికి ఏదైనా చేస్తారు. నీలో నీలో లైఫ్లోనే కాదు, లవ్లో కూడా సక్సెస్ అయ్యాక్ట్ టైం కి షాప్ ఓపెన్ అయింది. చూసావా, సెకండ్ కూడా దాటుకున్న 10:30 కల్లా ఎలా రిపేర్ కట్ చేయించాను. దట్ ఈస్ తెనాలి పోతుంది. నువ్వెక్కడికరా పొట్టిస్వామి, సంభావంలో రూపాయి దగ్గర నీ శాలరీ కట్. అయ్యా మా సంభావం, రండి స్వామి, మీరు రండి, పక్కరండి. ఆల్ ది బెస్ట్ బా. పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? గంటలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న అక్క ఇది. ఇంకా గంట ఏడ్చొచ్చింది కదా. లైఫ్ నాశనం చేసుకోవడానికి నిమిషం చాలు, బాగు చేసుకోవడానికి క్షణం చాలు. ఇప్పటికైనా చెప్పి చావు ఏం జరిగిందో. నువ్వు నాతోనే ఫస్ట్ టైం గడిపావని గ్యారంటీ ఏంటి? చందు అడిగిన దాంట్లో తప్పే ఉందే. నువ్వు కూడా? అవునే, తను ఎలాంటి వాడో నువ్వు నా దగ్గర తెలుసుకుని తన దగ్గరికి వెళ్ళావు, కానీ తను నిన్నే డైరెక్ట్ గా అడిగాడు, ఇందులో తప్పే ఉంది. అయితే మాత్రం అలా అడిగేస్తాడా? అడక్క, ఇది మనసులో పెట్టుకుని రేపు పొద్దున్న పెళ్ళయ్యాక నిన్ను అనుమానంగా చూస్తే బాగుంటుందా? ఒక్క మాట చెప్తాను వినాను, చెప్తే మారేవాడు మంచోడు, తెలుసుకుని మారేవాడు గొప్పవాడు. చందుకి నేను చాలా సార్లు చెప్పి చూశాను ఎన్నాళ్ళిలా ఏదైనా ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకోమని. తన్నా మాట ఎప్పుడు వినలేదు, నువ్వు చెప్పావో లేదో నాకు తెలీదు. ఇప్పుడు తను ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆలోచించుకోను, ఈ రోజు మనం తీసుకునే నిర్ణయం ఎన్నేళ్ల తర్వాత థింక్ చేసినా కరెక్ట్ గా అనిపించాలి, లేదంటే చచ్చే వరకు చస్తూనే బతుకుతాం. మరి ఇంత దూరం వచ్చాక అమ్మా నాన్న? అమ్మా నాన్నని నేను కన్విన్స్ చేస్తాను. నువ్వే నన్ను క్షమించావు. రాముడే ఎవడో ఏదో అన్నాడని సీతను అనుమానించాడు, అలాగే నువ్వు మీ ఫ్రెండ్స్ ఏదో అన్నారని నన్ను అనుమానించావు. నీ ప్లేస్లో నేనున్నా అలాగే చేస్తాను. నా తప్పుకి శిక్షగా నన్ను పెళ్లి చేసుకుంటావా చందు? మొత్తానికి పెళ్లి ఒక శిక్ష అని ఒప్పుకున్నారు. యు ఓకే ఓకే,
హీరోయిన్ బిలాంగ్స్ టు హీరో, ఇది ఓకేనా? సార్ నేను ఎప్పుడో చెప్పాను సార్, హీరోయిన్ బిలాంగ్స్ టు హీరో అని. సూపర్. విన్నది నిజమని నమ్మే ముందు, చూసింది నిజమని నమ్మే ముందు ఒక్కసారి మీ మనసు చెప్పింది వినండి.